వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ జిల్లా విద్యాశాఖ నల్లగొండ. నేను సిద్ధి బ్రహ్మచారి, స్కూల్ ఆఫ్ ఫిజికల్ సైన్స్, డిపిహెచ్ఎస్ ఒంగోలులో పనిచేస్తున్నాను. సో మనం భౌతిక రసాయనిక శాస్త్రంలో 4వ పాఠం అయినటువంటి గోళాకార దర్పణాలలో వక్రీభవనం ఏ విధంగా జరుగుతుందో ఆ పాఠాన్ని గుర్తుంచుకోవాలి. అయితే ఇంతకుముందు పాఠంలో మనం కుంభాకార కటకానికి ముందు వస్తువుని వేర్వేరు దూరాలలో ఉంచినప్పుడు ప్రతిబింబం కూడా వేర్వేరు దూరాలలో ఏర్పడుతుంది అని, అలాగే వస్తు దూరం మారినప్పుడు ప్రతిబింబ దూరం ఏ విధంగానైతే మార్పు ఉంటుందో, కానీ దాని ఆభ్యంతరం మాత్రం ఎలాంటి మార్పు ఉండకుండా ఒకే విధంగా వస్తుంది అని మనం నిన్నటి తరగతిలో నేర్చుకున్నాం. అంటే వస్తు దూరానికి, ప్రతిబింబ దూరానికి, నాభ్యంతరానికి మధ్యన సంబంధం అనేది ఉంటుంది. సో ఆ విధంగా వస్తు దూరానికి, ప్రతిబింబ దూరానికి, నాభ్యంతరానికి మధ్య ఉండేటువంటి సంబంధం ఏ విధంగా ఉంటుందో ఈరోజు మనం పరిశీలన చేసి చూద్దాం. సో ఒక కుంభాకార కట్టడానికి తీసుకోండి. కుంభాకార కట్టడానికి కొంచెం దూరంలో ఓ డాష్ అనేటువంటి ఒక వస్తువును ఉంచండి. సో ఈ ఓ డాష్ నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు కటకం మీద పడి వక్రీభవనం చెందిన తర్వాత ఏ బిందువు వద్దనైతే కలుసుకుంటాయో ఆ బిందువు వద్ద వస్తువు యొక్క ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది అని మనం చెప్తున్నాం. సో ఇప్పుడు మనం ప్రశ్న చూద్దాం. ఓ డాష్ అనేటువంటి వస్తువు నుంచి ఓ డాష్ స్థలం నుంచి ఒక కాంతి కిరణము ప్రధానాక్షానికి లంబంగా వచ్చి కటకం మీద P' అనే బిందువు వద్ద పతనం చెందుతుంది. P' అనే బిందువు నుంచి కాంతి సమాంతర కిరణంగా వస్తుంది కాబట్టి అది నాభి గుండా వక్రీభవనం చెందుతూ వెళుతుంది. రెండవ కాంతి కిరణాన్ని కనుక పరిశీలించి చూస్తే అది ఓ డాష్ నుంచి కటక కేంద్రం గుండా బయలుదేరి వెళుతుంది. మరి కటక కేంద్రం గుండా బయలుదేరి వెళ్ళేటువంటి కాంతి కిరణము ఎలాంటి అపవర్తనం చెందకుండా అదే దిశలో ముందుకు వెళుతుంది. కాబట్టి ఆ దిశలో ముందుకు వెళ్ళే కాంతి కిరణము మొదట వక్రీభవనం చెందినటువంటి కాంతి కిరణాన్ని ఏ బిందువు వద్దనైతే తాకుతుంటుందో ఆ బిందువు వద్ద వస్తువు యొక్క ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. సో ఆ రెండు బిందువులతో తాకినటువంటి ప్రతి వస్తువు బిందువు నుంచి ప్రధానాక్షానికి ఒక లంబాన్ని గీస్తే I డాష్ అనేటటువంటి ప్రతిబింబం అనేది అక్కడ ఏర్పడుతుంది. సో మనం కటకానికి ముందు ఓ డాష్ అనేటువంటి వస్తువుని కనుక తీసుకున్నట్లయితే ఆ వస్తువు నుంచి వచ్చే కాంతి కిరణాలు వక్రీభవనం చెందిన తర్వాత I డాష్ అనేటటువంటి ప్రతిబింబాన్ని ఏర్పరిచింది. ఇప్పుడు ఆ వస్తువు ఆ పటాన్ని కనుక జాగ్రత్తగా పరిశీలించి చూడండి. P నుంచి ఓ వరకు ఉన్నటువంటి దూరం ఏమి సూచిస్తుంది? వస్తువు ఎంత దూరంలో ఉందో సూచిస్తుంది. సో ఆ వస్తువు యొక్క దూరాన్ని ఏమనిపిస్తారు అంటే PO = వస్తు దూరంగా తీసుకుంటాం, దీన్ని U తో చూపెడతామని మనకు తెలుసు. సో నెక్స్ట్ అలాగే కటక కేంద్రం నుంచి ప్రతిబింబం ఏర్పడినటువంటి దూరం వరకు కనుక తీసుకుని చూసినట్లయితే P నుంచి I వరకు ఉన్నటువంటి దూరాన్ని ప్రతిబింబ దూరంగా మనం తీసుకుంటాం. సో PI ఏమనిపిస్తాం అంటే ప్రతిబింబ దూరం అనిపిస్తాం, దీన్ని V తో చూపెడతాం మనకు తెలుసు. అలాగే P నుంచి F1 దూరాన్ని నాభ్యంతరం అనిపిస్తుంది. సో PF1 = నాభ్యంతరం అంటే స్మాల్ F టర్మ్ అని చూడండి. సో పటాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి పిల్లలు. పటంలో మనకు P P'F1 ఇక్కడ ఒక త్రిభుజం ఏర్పడి జాగ్రత్తగా పరిశీలించండి. అలాగే I డాష్ F1 ఈ రెండు త్రిభుజాలు అనేవి రెండింటినీ జాగ్రత్తగా పరిశీలించి చూస్తే త్రిభుజం PP'F మరియు I డాష్ F2 ఈ రెండు త్రిభుజాలు కూడా సరూప త్రిభుజాలుగా ఉన్నాయి, అంటే సమాన త్రిభుజాలుగా ఉన్నాయి. మరి సరూప త్రిభుజాలలో ఏ విధంగా ఉంటే మనం తెలుసామని, సరూప త్రిభుజాలలో అనురూప భుజాల యొక్క నిష్పత్తులు సమానంగా ఉంటాయి. సో మనం ఒక భుజాన్ని తీసుకోండి, ఇక్కడ PP' అనేది తీసుకుంటే ఈ భుజం యొక్క భుజమే మనకు I డాష్ గా కనిపిస్తుంది. సో కాబట్టి PP'I డాష్ = ఇక్కడ P నుంచి ఎక్కువలకు ఏదైతే దూరాన్ని మనం తీసుకుంటామో I నుంచి ఎక్కువ దూరాన్ని కూడా దీనికి సరూప భుజంగా తీసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? PF1 / IF1 అవుతుంది. సో PP1 / II డాష్ = PF1 / IF1 అనేది ఒకటో సమీకరణంగా గుర్తించు. సో పటాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ IF1 అనేటటువంటి దూరాన్ని కనుక తీసుకొని చూస్తే IF1 ఈ దూరాన్ని కనుక తీసుకొని చూస్తే ఎలా వస్తుంది మనకి, అంటే P నుంచి I వరకు ఉన్నటువంటి దూరంలోకి వెళ్ళి P నుంచి F వరకు ఉన్న దూరాన్ని తీసేస్తే ఈ I నుంచి F వరకు ఉన్నటువంటి F1 వరకు ఉన్న దూరం ఎంత మనకు తెలిసిపోతుంటుంది. సో అలా IF1 PI - PF1
రాసుకోవచ్చును. ఈ విలువని మనం ఐఎం పూర్ణ స్థానంలో కనుక రాస్తే పిపి డాష్ బై ఐఐ డాష్ ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్ వన్ బై ఐఎం పూర్ణ స్థానంలో పిఐ మైనస్ పిఎఫ్ వన్ రాస్తే పిఐ మైనస్ పిఎఫ్ వన్ వస్తుంది. దీన్ని రెండవ సమీకరణంగా భావించు. అలాగే పటాన్ని జాగ్రత్తగా ప్రశ్నించి చూడండి. గో గో డాష్ ఇదొక త్రిభుజం చూస్తే గో గో డాష్ టి ఈ త్రిభుజం చూడండి. గో గో డాష్ టి ఇదొక త్రిభుజం చూడండి. అలాగే ఐ ఐ డాష్ పి ఇదొక త్రిభుజం చూడండి. ఇది మొత్తం ఐ ఐ డాష్ పి ఇంతవరకు వచ్చేస్తుంది. సో ఈ రెండు త్రిభుజాలు కూడా సరూప త్రిభుజాలుగా ఉన్నాయి. ఈ రెండు త్రిభుజాలకి సరూప త్రిభుజాలు అయిపోతాయో గో గో డాష్ బై ఐ ఐ డాష్ గో గో డాష్ బై ఇది యొక్క రూపం ఐ ఐ డాష్ ఈ రెండింటి యొక్క నిష్పత్తి. అలాగే పి ఓ బై పి నుంచి ఓ వరకు ఎంత దూరంతో పి నుంచి ఐ వరకు దూరాన్ని తీసుకున్నట్టయితే పి ఓ బై పి ఐ గా మనకు వస్తుంది. దీన్ని మూడవ సమీకరణంగా భావించాం. అలాగే పటంలో ఓ ఓ డాష్ ఇప్పుడు చూస్తే ఈ దూరం ఎంతైతే ఉంటుందో ఈ రెండు సమాంతర కిందాలని చెప్తున్నాం కాబట్టి పిపి డాష్ కూడా అంతే దూరాన్ని కలిగి ఉంటుంది. కారణం ఈ రెండు సమాంతర కిరణాల మధ్య దూరం ఎల్లప్పుడూ సమానంగా ఉంటుంది. కాబట్టి ఓ ఓ డాష్ ఇస్ ఈక్వల్ టు పిపి డాష్ కి సమానం అవుతుంది. సో మరి ఓ ఓ డాష్ ఇప్పుడు పిపి డాష్ అయితే ఓ ఓ డాష్ మనం పిపి డాష్ కనుక ప్రతిక్షేపిస్తే పిపి డాష్ బై ఐ ఐ డాష్ ఇస్ ఈక్వల్ టు పిఓ బై పిఐ గా వస్తుంది. ఇది నాలుగో సమీకరణంగా గుర్తించండి. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా ప్రశ్నించండి, రెండవ సమీకరణం ఏమొచ్చింది మనకి పిపి డాష్ బై ఐ ఐ డాష్ అనేది వచ్చేసింది. నాలుగవ సమీకరణం ఏమొచ్చింది పిపి డాష్ బై ఐ ఐ డాష్ అనేది కూడా వచ్చేసింది. సో ఈ రెండు సమీకరణాలు ఒకే విలువను సూచిస్తున్నాయి. ఆ విధంగా నాలుగవ సమీకరణం రెండవ సమీకరణాలు ఒకే విలువను సూచిస్తున్నాయి కాబట్టి నాలుగవ సమీకరణం రెండవ సమీకరణానికి సమానంగా రాసుకోవచ్చు. ఆ విధంగా ఆ సమీకరణం రాస్తే నాలుగోది ఏంటి పిఓ బై పిఐ పిఓ బై పిఐ ఇస్ ఈక్వల్ టు రెండవ సమీకరణం పిఎఫ్ వన్ బై పిఐ మైనస్ పిఎఫ్ వన్ గా మనం ఇక్కడ రాసేస్తుంది. సో పిఓ బై పిఐ ఇస్ ఈక్వల్ టు పిఎఫ్ వన్ బై పిఐ మైనస్ పిఎఫ్ వన్ అవుతుంది. ఈ సమీకరణాన్ని రెసిప్రోకల్ ఏంటంటే ఇక్కడ రాయండి పిఓ బై పి పిఐ బై పిఓ ఇస్ ఈక్వల్ టు పిఐ మైనస్ పిఎఫ్ వన్ బై పిఎఫ్ వన్ గా మారుతుంది. సో దీన్ని కొంచెం మార్క్ చేస్తే పిఐ బై పిఎఫ్ వన్ మైనస్ పిఎఫ్ వన్ బై పిఎఫ్ వన్ గా రాసుకోవచ్చు. PF1 PF1 క్యాన్సిల్ అయిపోతే దట్ ఇస్ ఈక్వల్ టు PO బై PI ఇస్ ఈక్వల్ టు PI బై PF1 మైనస్ రెండు క్యాన్సిల్ అయితే ఒకటికి సమానం. ఆ విధంగా PO బై P PI బై PO ఇస్ ఈక్వల్ టు PI బై PF1 మైనస్ ఒకటిగా మారుతుంది. ఇరువైపులా ఈ రెండు సమీకరణాన్ని PI తో భాగించాలి. భాగిస్తే ఏమవుతుంది PI బై PI ఇంటు PO ఇక్కడ PI బై PF1 ఇంటు PI మైనస్ 1 బై PI PI గా రాసేస్తుంది. అప్పుడు ఈ పిఐ పిఐ క్యాన్సల్ అయిపోతుంది ఈ పిఐ పిఐ క్యాన్సల్ అయిపోతుంది. దట్ ఇస్ వాట్ ఏమొస్తుంది చూడండి 1 బై పిఓ ఇస్ ఈక్వల్ టు 1 బై పిఎఫ్ 1 మైనస్ 1 బై పిఐ గా మనకు సమీకరణం అనేది వస్తుంది. సో మనకు పటాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూడండి, పటంలో ఏమని చెప్తున్నాం పిఓ ఇస్ ఈక్వల్ టు వస్తు దూరంగా తీసుకుంది. సో పిఓ ఉన్న స్థానంలో ఏమని రాసుకోవచ్చు యు రాసుకోవచ్చు. అలాగే పిఐ ఉన్న స్థానంలో ఏమని రాసుకోవచ్చు ప్రతిబింబ దూరం పి అని రాసుకోవచ్చు. అదేవిధంగా పిఎఫ్ ఉన్నటువంటి స్థానంలో నాభ్యంతరం ఎఫ్ కనుక రాసుకున్నట్లయితే 1 బై టూ ఇస్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ మైనస్ 1 బై బి గా మనకు వచ్చేస్తుంది. సో ఈ 1 మైనస్ 1 బై బి ఇస్ ఈక్వల్ టు ఇక్కడ పంపిస్తే 1 బై యూ ప్లస్ 1 బై బి ఇస్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ గా మారుతుంది. దీన్ని కొంచెం మార్చి రాస్తే 1 బై ఎఫ్ ఇస్ ఈక్వల్ 1 బై యూ ప్లస్ 1 బై బి గా రాసుకోవచ్చు. అయితే మనం కటకాలను ఉపయోగించేటప్పుడు సంఖ్యా సంప్రదాయాన్ని రాయాలి అని మనం మనం చెప్పుకున్నాం. సో ఆ సంఖ్యా సంప్రదాయాన్ని రాసేటప్పుడు చూడండి మనం ఎలా చేస్తున్నాం, సంఖ్యా సంప్రదాయాన్ని ఏదైనా సరే కటక కేంద్రం నుంచి కొలుస్తాము, ప్రధాన పతన కిరణం ప్రయాణించే దిశలో ధనాత్మకంగా తీసుకుంటాం, దాని వ్యతిరేక దిశలో రుణాత్మకంగా తీసుకుంటాం. కాబట్టి పిఓ అనేది పతన కిరణాన్ని వ్యతిరేక దిశలో తీసుకుంటాం కాబట్టి దీన్ని నెగటివ్ గా తీసుకుంటాం. సో కాబట్టి యూని మైనస్ గా చూడాలి. అలాగే ప్రతిబింబ దూరాన్ని చూసుకోండి, ఇది ప్రధాన అక్షం కాదు పతనకిరణం దిశలోనే చూపెట్టినాం కాబట్టి దీన్ని ధనాత్మకంగా తీసుకుంటాం. అలాగే నాభ్యంతరం కూడా పతనకిరణం దిశలో ఉంది కాబట్టి దీన్ని కూడా ధనాత్మకంగానే తీసుకుంటాం. సో అలా 1 బై ఎస్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై మైనస్ యూ ప్లస్ 1 బై
plus b ga iskunna. So din maaste 1 by f is equal to e plus b integral cross product 1 by b minus 1 by u ga iskuntam. Therefore 1 by f is equal to 1 by b minus 1 by u ane sutranni katata sutram anukuntam. ఈ సూత్రం ఏం తెలియజేస్తుందంటే ఏదైనా ఒక కటకంలో వస్తువు యొక్క దూరానికి ప్రతిబింబం యొక్క దూరానికి దాని యొక్క నాభి మంత్రానికి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. సో వస్తు దూరము ప్రతిబింబ దూరం కనుక మనకు తెలిస్తే నాభ్యంతరాన్ని తెలుసుకోవచ్చు, నాభ్యంతరం వస్తు దూరం తెలిస్తే ప్రతిబింబ దూరం ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఈ మూడు అంశాల్లో మూడు విలువలు ఏడు విలువలు ఇచ్చినా కూడా మూడో విలువ మనం తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ కటకం యొక్క సూత్రాన్ని ఏ కటకానికైనా ఉపయోగించుకోవచ్చు, అంటే కుంభాకార కటకానికైనా ఉపయోగించుకోవచ్చు, కుటాకార కటకానికైనా ఉపయోగించుకోవచ్చు. సో ఈ సూత్రాన్ని కటక సూత్రం అని పిలుస్తాం. సో కటక సూత్రం కనుక తీసుకొని చూసినట్లయితే 1 by f = 1 by b - 1 by u అనేటువంటి సూత్రాన్ని మనం ఉపయోగించి ఏ కటకానికైనా సరే నాభ్యంతరాన్ని కనుక్కోవచ్చు అని మనం చెప్తున్నాం. సో అలా నాభ్యంతరాన్ని కనుగొనేటువంటి కటక సూత్రం కాకుండా కటకానికి సంబంధించినటువంటి మరొక సూత్రం కూడా ఉంది. దానిని కటక తయారీ సూత్రం అని పిలుస్తాం. ఏమనిపిస్తుందని కటక తయారీ సూత్రం. మరి కటక సూత్రానికి కటక తయారీ సూత్రానికి తేడా ఏంటి అంటే కటక సూత్రం అనేది వస్తు దూరము మరియు ప్రతిబింబ దూరాన్ని ఆధారంగా చేసుకుని దాని యొక్క నాభ్యంతరాన్ని కనుగొనడానికి ఉపయోగపడితే కటక తయారీ అనేది కటకాన్ని తయారు చేసేటటువంటి సూత్రాన్ని మనం తీసుకోవచ్చు. మరి ఇక్కడ కటకాన్ని తయారు చేసేటప్పుడు ఆ కటకం ఉన్నటువంటి పరిసరాలు ఉన్నటువంటి యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని మనం తీసుకున్నప్పుడు దాన్ని ఎంత చూపెట్టడం కాబట్టి 1 by f = n - 1 × 1/r - 1/r2 ని తీసుకుంటాం. ఏంటి సూత్రం అనేది అంటే ఈ n అనేది పరిసర యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని మనం సూచిస్తుంది, దీన్ని ఎంత సూచిస్తామని. అలాగే r1 r2 అనేవి రెండు కూడా ఆ కటకం యొక్క వక్రతా వ్యాసార్థాలను ఇక్కడ సూచిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఈ కటక తయారీ సూత్రాన్ని మనం n - 1 × 1/r1 - 1/r2 సూత్రం ఉపయోగిస్తాం. ఉదాహరణకు చూడండి, ఒక కటకాన్ని ఉపయోగించి మనం ఇక్కడ ప్రయోగం చేసుకుందాం అంటే దాని చుట్టూ ఏముంది, మనకు గాలి ఉన్నట్టుగా మనం భావిస్తాం. సో పరిసర యానకంలో గాలి ఉంది కాబట్టి కటకం యొక్క రెండు వైపులా కూడా ఒకే రకమైనటువంటి యానకం అనేది ఉంటుంది కాబట్టి దాన్ని మనం గాలిలో ఉన్నప్పుడు ఈ సూత్రాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాం. సో ఈ సూత్రం గాలిలో ఉన్నప్పుడు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. ఒకవేళ పరిసర యానకం మారింది అనుకోండి, అది గాలి కావచ్చు, నీరు కావచ్చు, గాజు కావచ్చు, శూన్యం కావచ్చు, వేరే ఏదైనా ఒక యానకం మారిపోయినప్పుడు ఈ సూత్రం అనేది వక్రీభవనం మారిపోతుంది కాబట్టి సూత్రం మారిపోతుంటుంది. సో 1 by f = n - 1 × 1/r1 - 1/r2 అనే సూత్రాన్ని గాలి పరిసర యానకంగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని మనం ఉపయోగించాలి. సో విద్యార్థులు ఒక విషయం ఇక్కడ ఇచ్చి చూడండి, దీనికి సంబంధించినటువంటి ఒక లెక్క. ఉదాహరణ, ఏదైనా ఒక కుటాకార కటకం యొక్క వక్రీభవన గుణకం 1.5 గల ఒక కుటాకార కటకం యొక్క ముఖ్యతా వ్యాసార్థాలు r1 = 30 cm, r2 = 60 cm ఉన్నట్లయితే దాని యొక్క నాభ్యంతరం ఎంత ఉంటుందో కనుక్కోమని చెప్పాడు. సో ఒకసారి చూడండి, వాడు ఇచ్చినటువంటి కటకం ఏంటి మనకు కుటాకార కటకం. సో ఈ కుటాకార కటకానికి కాంతి కిరణాలు ఈ విధంగా వస్తున్నాయి. ఎందుకు మరి పతన కిరణాలు ఇక్కడ చూపెడుతున్నాం, కాంతి కిరణాలు చూపెడుతున్నాం అంటే మనకు సంజ్ఞా సాంప్రదాయాన్ని మనం ఉపయోగించుకోవాలి. సంజ్ఞా సాంప్రదాయాన్ని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క సూత్రాన్ని మనం సరిగ్గా ఉపయోగించినట్టుగా అవుతుంది. సో ఈ కుటాకార కటకాన్ని పతన కిరణాలు చూస్తే ఒకవైపు ఆధార భద్రత వ్యాసాలలో ఉంది, ఒకటా కేంద్రం ఒకటే అవుతుంది, ఇది ఒకటా కేంద్రం టూ ఉన్నప్పుడు ఒకటా వ్యాసాలలో రెండు అవుతుంది. సో ఇక్కడ n = 1.5 ఇచ్చిండు, మరి ఆధార తీసుకునేటప్పుడు చూడండి భద్ర కిరణాలు ఈ దిశలో ప్రయాణిస్తున్నాయి కాబట్టి ఆ ఆధార మనం గుర్తించేటప్పుడు దీనికి వ్యతిరేక దిశలో మనం గుర్తిస్తున్నాం కాబట్టి r1 మనం -30 cm గా తీసుకున్నాం. సో r2 = పతన కిరణం ఏ దిశలో అయితే ప్రయాణిస్తుందో అదే దిశలో మనం p నుంచి మన యొక్క కొలతను గుర్తిస్తున్నాం కాబట్టి r2 = +60 cm గా తీసుకుంటాం. సో అప్పుడు సూత్రము 1 by f = n - 1 × 1/r1 - 1/r2 సూత్రాన్ని కనుక తీసుకున్నట్లయితే 1 by f = n - 1.5 - 1 × 1 - 1/(-30 - 1/60). సో 1.5 - 1.5 × cos r తీసుకున్నట్లయితే 30 కి 60 కి cos r 60 అవుతుంది. సో 32 - 60 - 2 - 2 గా తీసేసుకుంటాం, 60 కి 60 - -1 - 1 గా తీసేసుకుంటాం. సో ఇక్కడ 0.5 × -2 × -1/60 అవుతుంది. సో ఈ పాయింట్ పైన మనం భిన్నాన్ని మార్చుకున్నట్లయితే పాయింట్ పాయింట్కి బదులుగా 1 రాసుకుంటాం, 5కి బదులుగా 1 0 రాసుకుంటాం, 5/10,
into minus 2 minus 1 minus 3 by 60. So then into the mass of 5 by 10 is equal to minus 3 by 60. So then 5 by 10 is 12 by 3 by 12. 1 into minus 1 by 10 into 4 by 60. So minus 1 by 60. 1 by f is equal to 1 by minus 40 ka ganta rasukunnattayite march rasukunna f is equal to minus 40 cm vastundi. అంటే ఆ కటకం యొక్క నామ్యాంతరము మైనస్ 40 సెంటీమీటర్. మరి మైనస్ అనేది ఏది సూచిస్తుంది? ఇక్కడ మైనస్ అనేది విలువ తక్కువ సూచిస్తున్నట్టుగా కాదు, ఈ మైనస్ అనేది ఏది సూచిస్తుంది అంటే మనం ముఖాకార కటకాన్ని ఉపయోగిస్తున్నాం అనేది చూపెడుతుంది. ఒకవేళ మనకు నామ్యాంతర విలువ యొక్క ధనాత్మకంగా వచ్చినట్లయితే మనం ఉపయోగించినటువంటి కటకం కుంభాకార కటకంగా భావించుకోవాలి. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 40 సెంటీమీటర్ అనేది ఆ కటకం యొక్క నామ్యాంతరంగా తీసుకుంటాం. మైనస్ 2 అనేది ఆ కటకము కుటాకార కటకాన్ని మనకి ఇక్కడ సూచిస్తుంది. సో ఈ విధంగా సమస్యను సాధించేటప్పుడు ఆ సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా అనేది గమనించి మనం ఉపయోగించిన కటకము కుటాకార కటకమా కుంభాకార కటకమా అనేది మనం తెలుసుకోవచ్చు. అలాగే ఈ సూత్రాన్ని ఉపయోగించి కటకం యొక్క నామ్యాంతరాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. సో రేపు మనం ఇంకో పాఠంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.